మీ యొక్క పర్సనల్ లైఫ్ లో మీరు ఒక సెలబ్రిటీ వరకు వచ్చారంటే దానికి కారణం అభిమానులే. ఆ అభిమానులని ఆ ప్రజలని హట్టింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను. అలా హట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అందరికీ హాయ్ అండి, నేను మీ వేదాంత్ జాక్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై కౌశల్ అన్న, జై కౌశలార్ని. అండ్ ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ఏంటంటే, ఏదైతే పటాస్ వాళ్ళు, పటాస్ అనే ప్రోగ్రామ్ వాళ్ళు బిగ్ బాస్ గురించి ఒక స్క్రిప్ట్ తీయడం జరిగింది, దాని గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. ఓకే ఫైన్ అండి. ఒక మాట ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పటాస్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కళాకారులు లోపల ఉన్నారో, ఎవరు ప్రతి ఒక్కరు, యాదమ్మరాజు, రవి గారు, ప్రతి ఒక్కరు అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఏదైనా ప్రజలని నవ్వించడానికే చేస్తారు, ఆ విషయం మాకు తెలుసు. అండ్ కానీ మీరు చేసేది ఓకే అండి, ప్రజలను నవ్వించడానికి మీరు ఎన్నో కష్టాలు పడి చేస్తున్నారు. మీ కష్ట ఒక కళాకారులాగా నేను మీ కష్టం అర్థం చేసుకోగలుగుతాను, ఒక యాక్టర్ లాగా. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ప్రతి ఒక్కరికి కొన్ని కొంతమంది ఫ్యాన్స్ అన్నట్టు ఉన్నారు. అందులో చేసిన ప్రతి కంటెస్టెంట్ ఫ్యాన్స్ హట్టింగ్ అయ్యేటట్టే చేశారు. అలా చేయడం వల్ల మీ టిఆర్పి రేటింగ్ అయినా, మీ అభిమానులైనా ప్రతి ఒక్కరు తగ్గిపోతారు, అది కరెక్ట్ కాదు. సో మీరు మీరు మీ కామెడీ ఏదైతుందో అది వేరే దానిపైన దృష్టి పెట్టి చెయ్యండి. ఇలాంటి ఫ్యాన్స్ హట్టింగ్ చేసేటట్టు చెయ్యొద్దు. నేను దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, రవి అన్న, శ్రీముఖక్క, సన్నీ అన్న, ప్రతి ఒక్కరికి అండి, యాదమరాజు, మన ప్రతి ఒక్కరు. ఎందుకు అలా అంటున్నానంటే, మీరు మీ షో ఇంత బాగా నడుస్తుందంటే దానికి కారణం అభిమానులే, దానికి కారణం ప్రజలే. మీరు మీ యొక్క పర్సనల్ లైఫ్లో మీరు ఒక సెలబ్రిటీ వరకు వచ్చారంటే దానికి కారణం అభిమానులే. ఆ అభిమానులని, ఆ ప్రజలని హట్టింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను. అలా హట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అండ్ కౌశల్ అన్న గురించి కూడా, మీరు సన్నీ గారు మీకు తెలియని మాటలు మీరు మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు. సన్నీ గారు మీరు ఏమన్నారంటే, యాదమ్మరాజు కౌశల్ అన్న లాగా చేశాడు, సన్నీ గారు దీప్తి సునాని గారిలాగా చేశారు. సన్నీ గారు మీరు ఏమన్నారంటే కౌశల్ అన్నకి, ఏమన్నారు, నువ్వు బయట మొత్తం సెట్ చేసుకొని వచ్చినావు కదా అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీకు ఎలా తెలుసండి? మీకు ఏం తెలుసు అని అట్లా అంటున్నారండి? ఏదైనా ప్రూఫ్ ఉందా మీ దగ్గర సెట్ చేసుకొని వచ్చారని? ఎందుకండి ఇంత దారుణము? అంటే బయట ప్రజల బయట ఏదో యాంటీ వాళ్ళు వినింది మీరు ఎలా చెప్తారా అండి? మీరు ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నారండి, మీకంటూ మీరు చెప్తే కొన్ని లక్షల మంది చూస్తారండి. ఆ లక్షల మందిని మార్చకండి. మీరు ఏ మీ నోట్లోకి వెళ్ళి ఏం వచ్చినా చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. నేను ఇది రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరికి మీరు చేశారు, మా ప్రజల కోసమే కామెడీ చేస్తున్నారు, మమ్మల్ని నవ్వించడానికి కామెడీ చేస్తున్నారు, చాలా బాగుంది, చాలా థ్యాంక్స్. కానీ ఇలా హట్టింగ్లా మమ్మల్ని బాధ పెట్టే విధంగా చేయకండి. ఇలాంటిది ఇంకోసారి రిపీట్ కావద్దు. ఈ వీడియో రవి అన్న వరకు వెళ్ళాలి. ఈ వీడియో ప్రటాస్ అక్కడ ఉన్న క్రూ వల్ల, అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వర్కర్ వరకు వెళ్ళాలి, డైరెక్టర్ దగ్గర నుండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. దీనికి మీరు ప్రజలకు మరియు ప్రతి ఒక్కరి ఇంటి సభ్యుల ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరికి మీరు క్షమాపణ చెప్పాలి అని మేము కోరుకుంటున్నాము. మేము మా కౌశల్ ఫ్యాన్స్ అయితే చాలా హట్ అయ్యాము, ఇంత దారుణం అనుకున్నాము. ఒక్కసారి మీరు కావాలంటే చూడండి ఎన్ని అన్లైక్స్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు అభిమానం లేని మీరు లేరండి, ప్రజలు లేని మీరు లేరండి. మేము ఏదైనా మేము చేస్తేనే, ఏదైనా మేము చూస్తేనే, మీ షో అయినా ఏదైనా. సో మమ్మల్ని హట్ చేసినట్టు చేస్తే మాకు అస్సలు నచ్చలేదండి. ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వద్దు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రవి అన్న కానీ, మన సన్నీ గారు కానీ, మన యాదమ్మరాజు గారు కానీ, ఎవరైనా మాకు చాలా బాధాకరంగా మీరు తీశారు కాబట్టి మీరు క్షమాపణ కోరుతూ ఒక వీడియో తీస్తే మేము దానికి మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక లేకపోతే మీ అభిమానాన్ని మీరు చాలా కోల్పోయారు, అది తిరిగి తెచ్చుకోవాలంటే క్షమాపణ వీడియో పెట్టాలని చెప్పి మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ.